हाय वेलकम टू माय चैनल नित्य तेलुगु व्लॉग्स इन यूएस ए वीडियो नेन मीकु मेम फर्स्ट डे लास वेगास लो एम चेसामो चूपिंचबोतुन्नानु वीडियो कंटिन्यूटी मीकु तेलियाली अंटे नेनु पेट्टिन मुंदु वीडियो चूडाली सो वीडियो कनुक मीरु चूडकपोते किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु वेल्ली चूडंडी मेम आ रोजु दिगिन होटल वेकेट चेसेसि मार्निंग लास वेगास अने वेलकम बोर्ड दग्गरिकि वेल्लामु అరౌండ్ 11 to 12 అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము ఫొటోస్ అవన్నీ దిగేసి మళ్ళీ వేరే హోటల్కి చెక్ఇన్ అవ్వడానికి వెళ్ళాము. వేరే హోటల్కి వెళ్ళి మేము చెక్ఇన్ అయిపోయేసరికి 2 అయిపోయింది. సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాడు హాఫ్ అన్ అవర్ అని చెప్పి వన్ అవర్కి ఎక్కువ టైం తీసుకున్నాడు డెలివర్ చేయడానికి. సో అది వచ్చి మేము తినేసి లాస్ వేగస్లో ఈ స్ట్రైప్ లాస్ వేగస్ స్ట్రైప్ 4.2 miles ఉంటుంది, అది చూద్దామని వెళ్ళాము. 5:30 అయ్యి ఉంటుంది అరౌండ్. ఈ హోటల్ ఇది వచ్చేసి సర్కస్ అనే హోటల్, దీంట్లోనే మేము ఉన్నామన్నమాట ఆ రోజు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ మనకి మీరు ఆ స్ట్రైప్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది, లాస్ట్ వరకు వెళ్ళాము మేము. న్యూయార్క్ అవన్నీ ఉంటాయి లాస్ట్లో, అదంతా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. 5:30 స్టార్ట్ చేస్తే ఎప్పుడో 9:30 అయ్యింది మేము రిటర్న్ మళ్ళీ హోటల్కి వచ్చేసరికి. సో ఇలా ఆ రోజు నైట్ అంతా ఇలానే రోడ్ పైన వెళ్తూ చూసామన్నమాట. ప్రతి హోటల్కి ఇలా చాలా బాగా డెకరేట్ చేస్తారు, ఇంకా లోపల కూడా చాలా బాగుంటుంది. కానీ మేము మాకు చూసేంత టైం లేదు, మేము జస్ట్ ఆ రోజు వన్ డే అని పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ బయట చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా టైం ఉంటే మాత్రం లోపలికి వెళ్ళి చూడము. ఇది ఈ హోటల్స్ ఏంటంటే ప్రతి హోటల్లో స్టే చేయొచ్చు ప్లస్ క్యాషినోస్ కూడా ఉంటాయి, అండ్ లోపల చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతాయి ప్రతి హోటల్స్లలో. సో ఇది కాకుండా ఇంకా బయట కూడా చాలా హోటల్స్లలో వాటర్ షోస్ అని వాల్కెనో షోస్ చాలా ఉంటాయి. సో అలా మేము బయట రోడ్ పైన చూస్తూ వెళ్ళామన్నమాట, లోపలికైతే ఏం వెళ్ళలేదు. ఈ హోటల్ క్యాషినోస్ అన్నీ కవర్ చేయాలంటే ఒక 2-3 days ఉంటే సరిపోతుంది. సో వన్ డేలో అయితే ఏం చూడలేము, ఇలా బయట నుంచి అన్నీ కవర్ చేసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళి చూసేంత అయితే ఉండదు వన్ డేలో. సో మేము ఇలా ఈ స్ట్రైప్ మొత్తము నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగా లైట్లతో ఫుల్గా మొత్తం ప్రతి హోటల్ దగ్గర ఫుల్ లైట్స్ పెట్టేసి ఇలా డెకరేట్ చేసింది ఉంటుంది. మీకు పైన వ్యూ నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడ హోటల్స్ వచ్చేసి డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి, అండ్ డిఫరెంట్ థీమ్తో డెకరేట్ చేసి ఉంటాయి. బిల్డింగ్ ఎలా ఉన్నా కానీ ఆ హోటల్ ముందు వచ్చేసి హోటల్ నేమ్ వచ్చేసి సపోజ్ న్యూయార్క్ అయి ఉంటే న్యూయార్క్ హోటల్ ముందు మొత్తం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్లో అయితే ఎలా ఉంటుందో, సో అలా మొత్తం ఆ థీమ్తో ఉంటుందన్నమాట డెకరేట్ చేసింది. అన్ని హోటల్స్ అంతే అన్నమాట, వాళ్ళు ఏ హోటల్ నేమ్ అయితే దేంతో ఉంటుందో అలా మొత్తం హోటల్ ముందు అలా డెకరేట్ అని చేస్తారు, లేదంటే హోటల్ అయినా ఆ షేప్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి హోటల్స్ వచ్చేసి. ఈ హోటల్ చూసారు కదా, ఇది ట్రెజర్ ఐలాండ్. సో దీని ముందు ఇలా మొత్తం వాటర్ అండ్ బోట్తో మొత్తం డెకరేట్ చేసింది ఉంటుంది. ఈ ట్రెజర్ ఐలాండ్ అనే థీమ్కి తగ్గట్టుగా ఇక్కడ ఈ మిరాజ్ అనే హోటల్ దగ్గర వచ్చేసి వాల్కెనో షో జరిగింది. ముందు మొత్తం వాల్కెనో లాగా ఫైర్ అంతా బయటికి ఇలా వస్తుంది హోల్లో నుంచి. రన్ను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాల్కెనో షో ఉంది అని ముందే చెప్పామన్నమాట, చెప్తే ఎప్పుడు అని చాలాసార్లు అడిగాడు. సో అది చూడగానే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలాంటి షోలు వచ్చేసి బయట ఎవ్రీ 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే ఉంటాయన్నమాట. ఈ హోటల్ చూడండి ఎంత బాగుందో, రాజ్మహల్ లాగా ఆ డిజైన్ కానీ ఆ కలర్ కానీ అంతా.
చాలా బాగుంది. ఈ 4.2 మైల్స్ పిల్లలైతే అసలు నడవలేకపోయినారు. రన్ను అయితే స్ట్రాలర్లో కూర్చున్నాడు కానీ వాడి వాడు కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయింది. అసలు పాపం అసలు 4.2 మైల్స్లో సగం కూడా నడిచినామో లేదో అసలు వాడు నిద్రపోయిండు స్ట్రాలర్లో, ఆ చిన్న స్ట్రాలర్లో కూర్చొని. సమన్వయ అయితే పాపం ఇంకెప్పుడు అనుకుంటు ఎప్పుడైపోతుంది అనుకుంటూ నడిచింది పాపం. చాలా అసలు కాళ్ళు నొస్తున్నాయి అని ఒకటే. పిల్లలతో అయితే కష్టం ఇది, చూడలేము. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడైతే అసలు చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఈ లాస్ వేగస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళంతా ఏం ఎంజాయ్ చేయరు. ఇది వచ్చేసి బెల్లాజియో అనే హోటల్ దగ్గర అన్నమాట వాటర్ షో. ఇది చాలా బాగుంది. మ్యూజిక్ పెడతారు, ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా ఈ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది చాలా బాగా నచ్చింది నన్నుకైతే. 2 టైమ్స్ చూసాం మేము ఇది అక్కడే ఉండి. ఇలా మొత్తం స్ట్రైప్ మొత్తం ఆల్మోస్ట్ నడిచాము. లాస్ట్లో కొన్ని ఉండే కానీ మేము దాని ముందు వరకు వెళ్ళకుండా దూరం నుంచి వాటిని చూసేసి ఇంకా బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళాలంటే మళ్ళీ నడవాలా అని ఇంకా చూస్తే అక్కడ మోనోరైల్ అని ఉంది, MGM అనే హోటల్ పక్కన. పక్కనంటే పక్కన లేదు, ఆ హోటల్ దగ్గర నుంచి మళ్ళీ నడవాల్సి వచ్చింది ఆ మోనోరైల్ దగ్గరికి. అక్కడ వరకు ఆ మోనోరైల్ దగ్గరికి వెళ్ళిపోయి నడుచుకుంటూ అక్కడ ఎక్కేసి మళ్ళీ మేమున్న హోటల్ దగ్గర వరకు లేదు స్టాపు, సో అక్కడ లాస్ట్ స్టాప్లో దిగేసి మళ్ళీ మా హోటల్ వరకు నడిచాము. నడిచి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో తినేసి హోటల్కి వెళ్ళేసరికి మాకు 12 అయిపోయింది. వెళ్ళి ఇంకా పడుకున్నామన్నమాట. సో ఇలా అయిపోయింది ఆ రోజు మొత్తము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా చూసారు కదా రన్ను పడుకొని ఉన్నాడు. చాలా అంటే చాలా అలసిపోయాము అసలు ఆ రోజైతే. డే 1 అలా అయిపోయింది. డే 2 ఏం చేసామో తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.